M1 is greater than M2 అని చెప్పేసి అనుకుంటారు. ఎన్ని ఈ బ్లాక్ సిస్టంలో మనం బేసికల్గా రెండు క్వాంటిటీస్ని కనుక్కొని అడుగుతూ ఉంటారు. ఒకటేమో యాక్సలరేషను, ఇంకోటేమో టెన్షన్. సో మొట్టమొదట మనము ఇక్కడ దీనికి యాక్సిలేషన్ ఎలా కనుక్కోవాలి చూద్దాం. దానికోసం మొట్టమొదటి ఏం చేద్దాం, దీని మీద పనిచేస్తున్న మొత్తం ఫోర్స్ ఏంటో చూద్దాం. ఎంఎన్ మీద బేసికల్గా పనిచేసేటువంటి ఫోర్స్ ఏంటి, గ్రావిటేషన్ ఫోర్స్. అది ఎలా పనిచేస్తుంది, ఎంఎన్ జీ అని చెప్పేసి అనుకుంటాం. ఈ ఆబ్జెక్ట్ ఇట్లా సస్పెండ్ అవుతూ ఉన్నప్పుడు దీని పైన చేసి స్ట్రింగ్ అనేది పుల్ చేస్తూ ఉంటుంది. అప్పుడు పనిచేసేటువంటి ఫోర్స్ని టెన్షన్ ఫోర్స్ అని చెప్పేసి అనుకుందాం. ఆ తర్వాత ఈ ఆబ్జెక్ట్ మీద ఏమో ఎం టూ ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది, దాని ఏమో ఎం టూ జీ అని చెప్పేసి అనుకుంటాం. సో ఆ విధంగా మళ్ళీ మరి దీని మీద కూడా పనిచేసే టెన్షన్ ఫోర్స్ ఎంత ఉందంటే అది ఒక టెన్షన్ ఫోర్స్ అని చెప్పేసి అనుకుందాం. ఇప్పుడు దీంట్లో పనిచేసినటువంటి యాక్సిలరేషన్ కోసం మనం మొట్టమొదట ప్రతి ఒక్క దానికి కూడా ఎఫ్బీడీ తీసుకుందాం. ఎం1 తీసుకుందాం, దీనికి ఎఫ్బీడీ ఎలా వస్తుంది అంటే కనుక ఈ ఎం1 గ్రౌండ్ వైపు పనిచేస్తుంటుంది.